నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక అద్భుతమైన దేవాలయంని, గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూపించడానికి నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, చాలామంది సాయంకాలం ల్యాంప్స్ పట్టుకొని నోబుల్ సైలెన్స్ అని ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఒక 1.5 కిలోమీటర్ అడవిలో నడుచుకుంటూ వెళ్ళి చక్కగా ఒక జ్యోతిర్లింగం, శివలింగం లాంటి ఒక గర్భగుడిలోనే ఇంకొక శివలింగం ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకొని దీపం పెట్టి వెనుతిరిగి చూడకుండా వచ్చేస్తారు. సో ఒక అద్భుతమైన దేవాలయాన్ని, ఒక శివలింగాన్ని మీకు చూపించబోతున్నాను, వచ్చేయండి. అందరికీ నమస్తే. సో నా పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి అంటారు. నేను గత లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి పౌర్ణమి పరిక్రమ అని మన ఇక్కడ జియోనెస్ట్ అని ఇక్కడ ఒక ఇల్లు చూడవచ్చు. సో ఈ ప్లేస్ నుంచి మనము ఈ అడవి గుండా వెళ్ళి అంటే ఇటు సూర్యాస్తమయం చూసుకుంటా, అట్లనే వెన్నెల కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు పౌర్ణమిలా. సో ఈ రెండు అనుభూతులతోటి అటు పర్యావరణాన్ని కనెక్ట్ అవుతూ ఇటు ఆధ్యాత్మికతతో మనం అట్లా కూడా కనెక్ట్ అయ్యకుండా నోబుల్ సైలెన్స్లో ఇక్కడ ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ అట్లనే ప్రతి అడుగు కూడా మీరు వేసినప్పుడు ఆ ఫీలింగ్ మీకు రావాలి, అర్త్కి కనెక్ట్ అయినట్టు. సో అట్లనే ఇక్కడ ఉన్న చల్లని గాలి కానీ ఇప్పుడు వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి, మీకు జీవాలు కూడా ఇప్పుడు ఈవినింగ్ ఉన్న శబ్దాలు పోయి మళ్ళా రాత్రి వేరే జీవాలు స్టార్ట్ అవుతాయి కదా, వాటి శబ్దాలు మొదలైతే. సో ఈ కంటిన్యూస్ ఈ అనుభూతులు ఏమవుతారంటే మీరు ప్రెజెంట్లోకి వస్తారు. సో మెడిటేషన్ అనే దాంట్లో హయ్యెస్ట్ ఫామ్ ఏంటంటే ప్రెజెంటే కదా. సో ఆటోమేటిక్గా ఆ ప్రెజెంట్లోకి ఎందుకు వస్తారంటే మీరు వెళ్ళేది అన్సర్టన్ ప్లేస్, మీరు వెళ్ళేది ఎస్పెషల్లీ చీకట్లో నడుస్తారు, అది ఓన్లీ దీపంతో నడుస్తారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ప్రెజెంట్లు ఉంటారు. నేను ఎటు వెళ్తున్నా, నా దారి ఎటు అంటాం కదా. సో ఇలాంటి వాటి ఒక దాంట్లో మీరు కంటిన్యూస్ ప్రెజెంట్లో ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఇది మీ లైఫ్లో ఒక రకమైన అనుభూతి ఉంటుంది. ప్లస్ స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు, అటు నేచర్లో కనెక్ట్ అవుతారు. సో అందుకని దాదాపుగా ఇప్పటి వరకు మనము ఇది 13వది పౌర్ణమి దాదాపు. సో ప్రతిసారి కూడా ఇట్లా వాలంటీర్గా వస్తారు. సో మనం అరౌండ్ ఈ ఒక 5:36 ఇప్పుడు అంటే చలికాలం కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ టైంలో వచ్చి మళ్ళీ అరౌండ్ బిఫోర్ 7:30 కల్లా క్లోజ్ అవుతుంది. సో ఇది ఇందులో పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు. ఇందులో ఎంత ఫాస్ట్గా పోయినామని కాదు కానీ ఎంత అనుభూతి చెందుకుంటా మీ ఓన్ స్పేస్లో, అట్లనే అక్కడక్కడ మనం ఆగుతాము కొన్ని ప్లేస్లలో అక్కడ అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడు మినుగురులు అంటాం కదా, సో అలాంటివి కూడా కనబడతాయి మనకు. సో అట్లా ఎన్నో మనకు వింత వింత అనుభూతులు వస్తాయి. సో ఈ స్పేస్ అనేది మనకు ఆల్రెడీ మన ఇంద్రియాలు ఉంటాయి కదా, 5 ఇంద్రియాలు పనిచేసే అనుభూతి ఇక్కడ. జనరల్గా పంచేంద్రియాలలో మనం కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ధ్యానం అని చేస్తుంటాం, అట్లా కాదు. ఇక్కడ అన్ని ఇంద్రియాలతోటి ఈ ప్రపంచానికి కనెక్ట్ అవుతాము. అటు చుక్కలు, చంద్రుడు, ప్లానెట్స్ మొత్తము పంచభూతాలే కాదు కోటి బ్రహ్మాండానికి కనెక్ట్ అవుతాం. సో ఆ అనుభూతి కోసం మనం ఇది ఎస్పెషల్గా ఈ యొక్క పౌర్ణమి పరిక్రమ. అక్కడ మనం వెళ్ళేది కూడా శివాలయం, అది ఆలయం కూడా కాదు, గుహలో శివుడు ఉన్నాడు. ఆ గుట్టనే శివలింగం లాగుంటుంది, ఆ చూడడమే ఒక రకమైన అనుభూతి. అందులో ఒక రాయి మీద 2 నందులతోటి మధ్యన శివలింగాన్ని తొలిచారు. అది ఎన్ని గొందలో మనకు తెలియదు, అది మర్చిపోయారు ఊరోళ్ళు కూడా. నేను డిస్కవర్ చేసిన ఈ ఏరియాలో చేసినప్పటి నుంచి ఈ పరిక్రమ అనేది కంటిన్యూ అవుతున్నది. అట్లా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు, చాలా థ్యాంక్ యూ. సో చూసారు కదండి డాక్టర్ భాస్కర్ గారు ఏం చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. సో నేను కూడా క్యాండిల్, ల్యాంప్ తీసుకొని అండ్ అలాగే పువ్వులు కూడా పూజకి తీసుకెళ్తున్నాను. సో దారి పొడుగున నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది, బట్ కెమెరామెన్స్ మాత్రం షూట్ చేస్తూ ఉంటారు విజువల్స్ అన్నీ, ఎలా వెళ్తున్నాము, ఎలా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము, పంచేంద్రియాలు ఎలా అనుభూతిని చెందుతున్నాము అనేది గొప్ప ఫీలింగ్. సో ఇప్పుడు మీ అందరికీ అది వీడియోలో చూపించబోతున్నాము, వచ్చేసాము. సో ప్రస్తుతానికి అయితే అందరము స్టార్ట్ అవుతున్నాము. సో ఇది ఒక నోబుల్ సైలెన్స్ కోసం ఇందాక చెప్పినట్లు, సో అందరం చాలా నిశ్శబ్దంగా ఉంటాము, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాము విత్ ఆల్ అవర్ సెన్సెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాము.
బయలుదేరదామా సార్? ఓకే స్టార్ట్. చూసారు కదండి, దారి పొడుగున నిశ్శబ్దం వహిస్తూ చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ దాకా చేరుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే గుహలో రాతితో చేసిన శివుడి లింగం, అలాగే ఇరువైపులా నందులు, తర్వాత దీపాలు, దీపారాధన పెట్టాం. అండ్ గర్భగుడిలో చక్కగా అగరబత్తులు, దీపాలు పెట్టాం. సో తప్పకుండా అందరూ ఈ యొక్క విశిష్టమైన శివలింగాన్ని, అలాగే ఇటువంటి ఒక గుహని అండ్ ప్రకృతిని ఆస్వాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టుంటాము, దయచేసి చూడండి. సో మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మేము సంధ్యా సమయంలో స్టార్ట్ చేసామంటే డాన్ టైంలో స్టార్ట్ చేసాం, సో అక్కడ నుంచి వస్తూ ఉంటే లైట్ ఫేడ్ అవుట్ అయిపోయింది, బట్ స్టిల్ దీపాలతో అలా మధ్యలో కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని తర్వాత చంద్రుణ్ణి చూసి, అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా వెన్నెల అనేది డైరెక్ట్గా శివుడి లింగం మీద పడుతుంది, అది ఒక స్పెషాలిటీ. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళు చాలా శుభం జరిగింది మా జీవితంలో అని చాలామంది చెప్పారు. అండ్ మీరు చూస్తున్నారు, మరొకసారి శివుణ్ణి దర్శించుకోండి.